తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కరోనా సమయంలో వార్తలను సేకరిస్తున్న చింతలపూడి జర్నలిస్టులకు మెడికల్ షాప్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెడికల్ కిట్లను అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, నోడల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ చైతన్య, జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిజానికి చెప్పాలంటే మాకంటే మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ, అన్ని చోట్లకి మీరు వెళ్ళి చూసి కష్టపడి వివరాలు సేకరిస్తూ ఉంటారు. ఈ దశలో మాకంటే కూడా, అందరికంటే కూడా మీకు కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా ప్రధానంగా ఉంటారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా చెప్పబడుతున్న వాళ్ళతో సమానంగా మీరు కూడా కష్టపడుతున్నారు. ఆ కష్టంలో మన మిత్రులు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది దురదృష్టవశాత్తు. సో అటువంటి జరగకుండా మీరందరూ కూడా వీలైనంత ప్రికాషన్స్ తీసుకొని మీ వృత్తి ధర్మం చేయాలి తప్పదు. అదే టైంలో మన పర్సనల్ సెక్యూరిటీ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అలా తీసుకొని మన ఎస్ఎంఎస్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటిస్తూ మీ వృత్తిని కొనసాగించవలసిందిగా నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఫ్రంట్ లైన్ వారియర్ లాగా మీరు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్సే. ఎందుకంటే మాతో సమానంగా మీరు కూడా వచ్చేస్తున్నారు. ఎందుకంటే మాకు తెలియని కూడా, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా మా దృష్టికి తీసుకొచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూస్తున్నారు. సో ముందుగా మీ అందరు కృతజ్ఞతలు. అదేవిధంగా మనకి మెడిసిన్స్ స్పాన్సర్ చేసినటువంటి వికేఎం డైరెక్టర్ గారు అయినటువంటి శేఖర్ గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముందుగా మీరు తీసుకోవాలని జాగ్రత్తలు మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చెప్తున్నాను, పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అయినా, లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ పెరగడానికైనా సుమారు 1 వీక్ అయినా గ్యాప్ ఉండేది. ఒకవేళ ఇన్కేస్ మన కోవిడ్ అటాక్ అయిన తర్వాత అది మనం దాని నుంచి తేరుకుని నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసి అప్పుడు మనం సీటీ స్కాన్ చేయించుకుని, ఒకవేళ ఇన్కేస్ ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ అవ్వడానికి టైం ఉండేది. కానీ ఏర్ మాత్రం అలా కాదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చిన 2-3 డేస్కి మన వాళ్ళు చాలామంది ప్రాణాలు కోల్పోయాం. దానికి కారణం సివియారిటీ ఒక్కటే. సో మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయాన్ని మాత్రం మన ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరైతే సింటమ్స్తో ఉన్నారో వాళ్ళందరినీ టెస్ట్ చేయించుకొని